హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 6B మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మల్టిపుల్ ఇంటెగ్రల్స్ 1 అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, కొంతమంది ఎస్వి యూనివర్సిటీ నుంచి, వైవి యూనివర్సిటీ నుంచి, అలానే మిగిలిన ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఏకేఎన్యు, అంబేద్కర్ యూనివర్సిటీ, ఓకే, సో ఇట్లాంటి మొత్తం మన ఏపీ స్టేట్లో 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నవంబర్ 15 అట్లా. ఓకే, సో మరి ఒక చిన్న పాయింట్ ఏమంటే, సో మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మన ఛానల్లో 6B 7B సంబంధించిన మొత్తం వీడియోస్, అన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి సో మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవ్వాలి అంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 9059057424, సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో మరి చూద్దాం. ఇలాంటి మోడల్స్ 5 మార్కులకి అలా అడుగుతూ ఉంటాడు. కొన్ని యూనివర్సిటీస్లో 2 మార్కులకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మరి చూద్దాం. ఎస్వి వైవిలో 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. సో ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to 1 0 to √x(x²)y² (x+y) dx/dy). ఇట్లా 2 టైమ్స్ ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు దాన్ని డబుల్ ఇంటిగ్రల్స్ అంటాం, అదే 3 టైమ్స్ ఉన్నప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటాం. ఎస్, ఇప్పుడు చూడండి, మన ప్రాబ్లంలో 0 to 1 ఉంది, ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది. ఇందులో ఏవి ఎక్స్ లిమిట్స్, ఏవి వై లిమిట్స్? సో ఇక్కడ మనం డిస్కస్ చేయలేం ఏ లిమిట్స్ అనేవి. ఇదే క్లూ అన్నమాట. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఎక్స్, అప్పర్ లిమిట్ ఎక్స్లో ఉంది. అంటే ఎప్పుడైనా మన ఇంటిగ్రేషన్లో ఎక్స్ వేరియబుల్స్, ఎక్స్లో లిమిట్స్లో ఉన్నప్పుడు అది డెఫినెట్గా వై లిమిట్స్. సో వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు వై ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. అదే ఇంకా వై అయిపోయింది, ఇంకా మీరు మిగిలినవి ఏంటి? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to 1, ఎక్స్ లోయర్ లిమిట్ 0, ఎక్స్ అప్పర్ లిమిట్ 1 అని. కాబట్టి సో మన ప్రాబ్లంలో లిమిట్స్లో ఎక్స్లో ఉన్నాయంటే అది వై లిమిట్స్, వైలో ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఎక్స్ లిమిట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్లో ఉన్నాయి, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లోయర్ లిమిట్, వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అప్పర్ లిమిట్, ఇంకా ఇవి ఎక్స్ లిమిట్స్ అని. ఓకే, సో మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. సో ఇంటెగ్రల్ 0 to 1 ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ x+y dx/dy, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఇవి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to 1, వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు రూట్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో ఎక్స్ని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ఇంటూ వై, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వై, అంటే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ పక్కన డిఎక్స్ డివై. ఎస్, ఇప్పుడు ఫస్ట్ మనం వైతో ఇంటిగ్రేషన్ చేద్దాం, వైని ఎలిమినేట్ చేసేద్దాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లేక మారిపోతే, సో చివరిలో ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేద్దాం. సో వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఎక్స్ వేరియబుల్స్, అలానే ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్న ఈ లిమిట్స్ అట్లనే రాయాలి. ఎక్స్ క్యూబ్ అట్లానే ఉంటుంది. వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి? వై క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వై పవర్ 4/4 అవుతుంది వై క్యూబ్కి ఇంటిగ్రేషన్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఎక్స్ టు రూట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంకా అప్పర్ లిమిట్లో వై ప్లేస్లో రూట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్లో వై ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఇంటూ వై ప్లేస్లో రూట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో రూట్ ఎక్స్ హోల్ క్యూబ్, అంటే రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు, హోల్ క్యూబ్ ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఎక్స్ పవర్ 3/2.
ఓకే, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 3/2 డివైడెడ్ బై 3. ఇంకొక స్టెప్ వేద్దాంలేండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాశాను, వై ప్లేస్లో రూట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ అయిందా మైనస్ లోయర్ లిమిట్, ఇప్పుడు వై ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై ప్లేస్లో ఎక్స్ ఎక్స్ క్యూబ్ బై 3. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంటుంది మైనస్, నెక్స్ట్ ప్లస్ ఉంది మైనస్ లోయర్ లిమిట్ మైనస్ వన్ ఆఫ్ ప్లస్ మైనస్ మైనస్. ఇప్పుడు వై ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4/4 డిఎక్స్. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 3/2 ఇంటూ ఎక్స్ క్యూబ్, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. 3 + 3/2 అంటే ఎల్సిఎం 2, 6 + 2 9/2 అంటే ఎక్స్ పవర్ 9/2/3. సో దట్ ఈస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 to 1. చెప్పండి, ఎక్స్ పవర్ 9/2 డివైడెడ్ బై 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రూట్ ఎక్స్ హోల్ పవర్ 4 అంటే రూట్ ఎక్స్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. మీకు తెలుసు రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎక్స్ పవర్ 6/3, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 6/4. సో ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ రెండింటినీ సింప్లిఫికేషన్ చేస్తాం. సో ఆ రెండింటినీ సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎము మైనస్ అక్కడ 12 వస్తుంది. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం ఆ రెండింటినీ. చూడండి ఏమొస్తుందో, ఎక్స్ పవర్ 6ని బయట కామన్ తీస్తే -1/3 - 1/4. సో ఎల్సిఎం 12 3-4 టైమ్స్, -4 3 టైమ్స్ అంటే -7/12 అవుతుంది. కాబట్టి సో దీని వాల్యూ -7/12 ఎక్స్ పవర్ 6. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, ఎక్స్ పవర్ 9/2/3 ప్లస్ ఎక్స్ పవర్ 4/4. చెప్పండి ఇంకేంటి, మైనస్ దీని వాల్యూ 7/12 ఎక్స్ పవర్ 6 ఆర్ ఎక్స్ పవర్ 6/12 వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఎక్స్. చివరిగా ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ రాస్తుంది. ఇప్పుడు ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో చూడండి ఒక ఫార్ములా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏమంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n + 1. కాబట్టి ఇక్కడ 1/3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇక్కడ 9/2, దానికి ప్లస్ 1 యాడ్ చేయండి. ప్లస్ 1/9/2 + 1 ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n + 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/4 కాన్స్టెంట్, ఎక్స్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 5/5 -7/12 కాన్స్టెంట్ అవుట్ సైడ్లోనే ఉంటుంది. ఎక్స్ పవర్ 6కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 7/7 ఎక్స్ పవర్ 7/7. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 7/7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక డైరెక్ట్గా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. 9/2 + 1 11/2 రాద్దాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఎక్స్ పవర్ 11/2 డివైడెడ్ బై, ఇక్కడ 9/2 + 1 అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుద్ది 2/11 అవుతుంది. సో కాబట్టి 2/11, ఇక్కడ దీనికి ఏం పవర్ లేదనమాట, ఓన్లీ 9/2 + 1 వాల్యూ 11/2 న్యూమరేటర్కి వెళ్తే 2/11. ఎస్, ప్లస్ ఎక్స్ పవర్ 5/4 × 5 = 20 మైనస్ ఇక్కడ 1/12 ఉంటుంది. సో ఇంకా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయలేదు, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ బదులు 1 చేయండి, లోయర్ లిమిట్లో ఎక్స్ బదులు 0. సో ఇక్కడ 1, ఇక్కడ చూడండి 2/3 × 11 = 33 అంటే 2/33 ఎక్స్ ప్లస్లో 1 పవర్ 11/2, 1 పవర్ ఎనీథింగ్ 1
సో ప్లస్ మళ్ళీ ఇక్కడ 1/20 రాస్తున్నా, 1/5 అంటే 1 మైనస్ 1/12, ఇక్కడ ఎక్స్ పవర్ 7 ఉంది. ఓకే సో కాబట్టి 1/12, 1/7 అంటే 1, ఇక్కడ ఎక్స్ పవర్ 7 చూడండి. ఎస్ మైనస్ లోయర్ లిమిట్, ఇప్పుడు ఎక్స్ పవర్ 0, 0 అంటే ఎనీథింగ్ 0 అంటే 0 పవర్ 0. మళ్ళీ ఇక్కడ చూడండి 0 బై ఎనీథింగ్ 0, సో 0 బై ఎనీథింగ్ 0, కాబట్టి లోయర్ లిమిట్ అంతా 0 అయిపోయింది. ఇప్పుడు ఈ 1 రాయని అవసరం లేదు. 2/33 ప్లస్ 1/20 మైనస్ 1/12. ఎస్ టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా చేయాలి, లీస్ట్ నెంబర్ నుంచి చేస్తాం. ఓకే ఎస్ చూడండి ఇక్కడ చేస్తున్నా. సో 12కి 20కి 33కి ఎల్సిఎం. సో ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేసుకోండి, లీస్ట్ నెంబర్ నుంచి. 2 6 టైమ్స్, 2 10స్, ఇంకా 33 వెళ్ళదు, అట్లనే రాయండి. కనీసం 2 నెంబర్లతో డివైడ్ అవ్వాలి. ఓకే మీరు తీసుకున్న ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్తో. నెక్స్ట్ 2 టేబుల్లో ఎస్, 2 3 6, 2 5 10, ఇంకా 33 అలానే ఉంటారు. ఇంకా 2తో వెళ్ళదు, 3తో, 3 1 3 5 3 11 టైమ్స్, ఇంకా దేంతో వెళ్ళదు, వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 4 4 3 12, 12 ఇంటూ 5 60, 60 ఇంటూ 11 660. ఓకే ఎల్సిఎం ఏమవుతుంది, 660. ఎస్ ఇప్పుడు చూడండి 33 టేబుల్లో 660 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 0 పక్కన పెట్టేయండి. 32 ఇంటూ 2 66, అంటే 20 టైమ్స్ కట్ అవుద్ది. 2 ఉంది కదా ఇక్కడ 0, 2 ఇంటూ 2 20 ఇంటూ 2 40. 33 టేబుల్లో 66 2 టైమ్స్ పక్కన 0, అంటే 20 టైమ్స్, 20 ఇంటూ 2 4 40. ఓకే నెక్స్ట్ 20 టేబుల్లో 660 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 33 టైమ్స్, 33 ఇంటూ 1 33. సార్ నాకు కొంచెం 20 టేబుల్లో 660 ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అంటే చూడండి, 660/20 వేసుకోండి, 0 0 2 3 టైమ్స్ అన్నమాట. ఓకేనా ఎస్. ఇప్పుడు 660 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది, సో 12 5 60, మళ్ళీ ఒక 6 ఉంటుంది, 12 5 60, 55 టైమ్స్, 55 ఇంటూ 1 55. ఓకే ఇప్పుడు యాడ్ చేద్దాము. సో మొత్తం ఇక్కడ 40 ప్లస్ 33 73 మైనస్ 55 డివైడెడ్ బై 660. సో 13లో 5 తీసేస్తే ఎంత, ఇంకా 8. ఇక బారింగ్ తీసుకుంటే 6 మైనస్ 5 అంటే 1 డివైడెడ్ బై 660. 3తో క్యాన్సిల్ చేయండి, లేకుంటే 6తో డైరెక్ట్గా, 6 3 18, మళ్ళీ 6 1 6 0. సో ఆన్సర్ ఈజ్, ఆన్సర్ ఏంటి, 3/110, దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.